విజయవాడ వరదల విషయంలో నిజంగా చెప్పాలంటేనండి, నిష్పక్షపాతంగా మనం మాట్లాడాలి అనుకుంటే నిమ్మల రామనాయుడు గారండి, మంత్రి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు గారు చేస్తున్న కృషిని మరి అందరూ మెచ్చుకోవాలి, వైసీపీ వాళ్ళు కూడా మెచ్చుకోవాల్సిందే, మెచ్చుకొని తీరాలి. ఇంచేతంటే ఆయన చాలా నిజాయితీగా ఈ బుడమేరు వాగు గండు పూడ్చే విషయంలో, మూడు గండ్లను పూడ్చే విషయంలో మరి ఆయన పడ్డ కష్టం అంత ఇంత కాదు. ఒక మంత్రిగా కాకుండా ఒక విజయవాడలో ఆ బుడమేరులో నీటి మునిగిపోయే ఒక వరద బాధితుడిలాగా ఆయన కష్టపడ్డాడు. అతను అదొక బాధ్యతగా భావించాడు. చూడండి, మనం ఆయన ఒక వీడియో ఒకటి నేను చూశాను మొన్న, ఆ రోజు రెండు రోజుల క్రితం భారీ వర్షం, మిడ్ నైట్ అర్ధరాత్రి సమయంలో పెద్ద వర్షం వస్తుంటే ఇతను ఒక చిన్న గొడుగు వేసుకుని వెళ్తుంటే ఆ గొడుగు కూడా ఆ గాలికి ఎగిరిపోయింది, బట్టలన్నీ మొత్తం తడిసిపోయాయి పైనుంచి కిందకి. అయినా కానీ అతను దగ్గరుండి పనిచేయించాడు. నిజంగా ఇది చూసి మరి అతన్ని లోకేష్ గారు మెచ్చుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకున్నారు, పురంధేశ్వరి వీళ్ళందరూ మెచ్చుకున్నారు. అవన్నీ ఒక ఎత్తు అయితే రాష్ట్ర ప్రజలైతే, ముఖ్యంగా రైతులు, విజయవాడ ప్రజలైతే చాలా మెచ్చుకుంటున్నారు. అందుకే అన్నాను వైసీపీ వాళ్ళు కూడా మెచ్చుకోవాలి, ఇక్కడ మెచ్చుకోవాలి, ఉన్నది ఉన్నట్టు వాళ్ళు అంగీకరించాలి. ఇదేవి నా అభిప్రాయాన్ని బలవంతంగా వాళ్ళ మీద రుద్దట్లేదు, మీరు ఖచ్చితంగా మెచ్చుకోవాలని రుద్ద, వాళ్ళ మనసులో తెలుసు నిమ్మల రామనాయుడు గారు మంచి వర్కరు అని చెప్పేసి వాళ్ళకి మనస్సాక్షికి తెలుసు, కానీ వాళ్ళు పైకి చెప్పరు. ఎందుకు మనస్సాక్షికి తెలుసు అంటున్నానంటే, ఇదే జనవనరుల శాఖని ప్రభుత్వం వచ్చిన కొత్తలో అనిల్ కుమార్ యాదవ్ గారు చేశారు. అప్పుడు బుడమేరు పొంగింది, అప్పుడు ఆయన ఏం చేశాడు, బుడమేరుకి చాలా దూరంలో నిలబడి ఒకసారి అలా చూసేసి ఏరియల్ వ్యూ ఒకసారి ఆ వీక్షణ చేసేసి ఓకే అని అధికారులకి ఏదో డైరెక్షన్ ఇచ్చి అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ చంద్రబాబు నాయుడు 4 బూతులు, పవన్ కళ్యాణ్ గారిని 4 బూతులు, లోకేష్ గారు 4 బూతులు తీసేసుకుని వెళ్ళిపోయాడు. అతను అదే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆయన డ్యూటీ అంతే చేశాడు. అతను అక్కడితో ఆయన డ్యూటీ అయిపోయింది. జగన్ గారు కూడా నువ్వు ఇలా చేయి అలా చేయని ఇతను డైరెక్షన్ ఇవ్వలేదు. అది వీళ్ళకి ఇరిగేషన్ మీద ఏమి తిరిగింది వీళ్ళకి, అది అయిపోయిందండి. తర్వాత ఇదే శాఖ చేపట్టిన వాళ్ళు ఎవరంటే అంబటి రాంబాబు. ఇతనికైతే ఏకంగా ఒక బిరుదు ఇచ్చేసారు రాష్ట్ర ప్రజలు, నీటి పారుదల శాఖ మంత్రి కాదు నోటి పారుదల శాఖ మంత్రి అని కూడా బిరుదు ఇచ్చేసారు ఇతను. ఇతను ఇంకా తెల్లవారితే ఆ మీడియా పాయింట్లో కూర్చుని ఇంక ఏకతిట్టడమే. సాక్షికి సంబంధించినటువంటి ఒక రిపోర్టరు, సాక్షి ఛానల్ సంబంధించిన ఒక కెమెరా, ఈయనకి 24 గంటలు ఈయన ముందు ఉండవలసిందే, ఇంక ఈయనకి అదే డ్యూటీ. ఈ నీటి పారుదల శాఖ మంత్రిగా ఈయన ఆ బుడమేరు రాలేదు, ఆ బుడమేరు అసలు ఏంటి, ఆ బుడమేరు గట్లు ఏంటి, ఏం చేద్దాం, రేపు పొద్దున్న వరద వస్తే అది కృష్ణా కానీ బుడమేరు కానీ వరద వస్తే అది ఆ విజయవాడ అంతా మునిగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మరి ఆ గట్లు పటిష్టం చేద్దామనే ఆలోచన వాళ్ళకి అప్పుడు కలిగి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ వాళ్ళు అలాగే ఎవ్వరూ చేయలేదు. నేనేమి ఈ వీడియో చేస్తుంది రామనాయుడు గారు నాకేదో ఫ్రెండ్ అని కానీ, ఇంకోటి అసలు రామనాయుడు గారు గురించి నాకు పూర్తిగా తెలియనే తెలియదు. ఆయన ఎక్కడో పాలకొల్లు శాసనసభ్యులు అంతవరకే తెలుసు, అసలు వీడియోలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. కానీ నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిగా, గోదావరి జిల్లాలో వరద యొక్క బాధలు తెలిసిన వ్యక్తిగా, అతను చేస్తున్నటువంటి కష్టాన్ని నేను అభినందిస్తూ ఉన్నాను. విజయవాడలో మేము వెళ్ళి అక్కడ వరదలు చూడడానికి వెళ్ళిన సమయంలో బుడమేరు కూడా మేము వెళ్ళాము, అక్కడ ప్రజలు కూడా ఇతను ప్రత్యేకించి స్పెషల్ థ్యాంక్ చెప్పారు. ఇతను అభినందించారు. 72 గంటలు అండి ఇతను అక్కడే మకా ఉన్నాడు, ఆ బుడమేరు గట్టున 72 గంటలు మకా ఉన్నాడు, అక్కడే టిఫిన్ తెప్పించుకుని తిన్నాడు, అక్కడే ఓకే ఇవన్నీ వీడియో చేసుకున్నాడు, ప్రచారం అయితే చేసుకున్నాడు, కాదని మనం అంటలేదు, లేని ప్రచారం చేసుకోలేదు, కష్టాన్నే ప్రచారం చేసుకున్నాడు, ఉన్నదే ప్రచారం చేసుకున్నాడు, లేనిది ఉన్నట్టుగా అతను సృష్టించుకోలేదు. రాజకీయ నాయకుడు సహజం ప్రచారం చేసుకోవటం, ఓకే ఎవరైనా చేసుకుంటారు, ఆ మాత్రం ప్రచారం చేసుకుంటారు,
తన కష్టాన్ని 10 మందికి చెప్పే ప్రయత్నం చేసుకుంటారు. ఇతను అలాగే చేసుకున్నాడు, కానీ చేసిందే చెప్పుకున్నాడు, ఇతను చెయ్యిందైతే చెప్పుకోలేదు. మరి ఈ సందర్భంగా చూసుకుంటే రామనాయుడు గారు చేసిన కృషిని, మరి ఈ వరదల విషయంలో రామనాయుడు గారు చేసిన కృషిని మనం ప్రత్యేకించి అభినందించిన అవసరం ఎంతైనా ఉంది.